ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञान सुंदरानंदस्य ज्ञानांजन सनातन चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जय पताकस्वामिनाम्ने। नमो आचार्यपादाय नितय कृपाप्रदायिने गौरकथादामोदाय नगर ग्रामतारिणे। नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनाम्ने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर सुवासाद गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। భగవద్గీతా యథాతథము 8వ అధ్యాయము 26వ శ్లోకం ఈ రోజు విషయం తెలుసుకుందాం మనము. దయచేసి అందరు కూడా చెప్పండి. శుక్ల కృష్ణే గతి హేతే శుక్ల కృష్ణే గతి హేతే శుక్ల కృష్ణే గతి హేతే శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే జగత శాశ్వతే మతే జగత శాశ్వతే మతే శాశ్వతే మతే మతే ఏకయాయాత్యనావృత్తి 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 అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః శుక్ల శుక్ల వెలుగు వెలుగు కృష్ణే కృష్ణే చీకటి చీకటి గతి చేతే గతి చేతే మరణ మార్గములు రెండును మరణ మార్గములు జగత జగత భౌతిక ప్రపంచపు భౌతిక ప్రపంచపు శాశ్వతే శాశ్వతే వేదముల యొక్క మతే 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 అభిప్రాయమునందు అభిప్రాయమునందు ఏకయా ఏకయా ఒక్కదానికే ఒక్కదానికే యాతి యాతి పొందును పొందును అనావృత్తి అనావృత్తి తిరిగి రాకుండుటను తిరిగి రాకుండుటను అన్యయ అన్యయ ఇంకొక దానిచే ఇంకొక దానిచే ఆవర్తతే ఆవర్తతే వెనుకకు వచ్చును వెనుకకు వచ్చును పునః పునః తిరిగి తిరిగి ఈ జగత్తును వీడుటకు ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయం అనుసరించి వేదాభిప్రాయం అనుసరించి శుక్ల కృష్ణములనడి శుక్ల శుక్లనడి రెండు మార్గములు కలవు రెండు మార్గములు కలవు శుక్ల మార్గమునందు శుక్ల మార్గమునందు మరణించువాడు మరణించువాడు తిరిగి రాకుండును తిరిగి రాకుండును కాని కాని చీకటి మార్గమున చీకటి మార్గమున మరణించువాడు మరణించువాడు మాత్రము మాత్రము వెనుకకు తిరిగి వచ్చును వెనుకకు తిరిగి వచ్చును. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్య శ్రీ యేసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల ప్రభుపాదుకి జయ్. మరణము మరియు పునరాగమనములను గూర్చిన ఇదే వివరణను శ్రీ బలదేవ విద్యాభూషణులు చాందోగ్యోపనిషత్తు నుండి ఉదహరించిరి. కామ్యకర్మరతులు తాత్విక కల్పనాపరులు అనంతకాలముగా ఇట్టి మరణము మరియు పునరాగమనములందు తగులుకొని ఉన్నారు. శ్రీకృష్ణ శరణుగతని కారణంగా వారెన్నడూ దివ్యమైన చిత్తమోక్షమును పొందలేరు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి వేదం ప్రమాణం ప్రకారం. ఒకటేంటిది శుక్ల మార్గం, ఒకటం కృష్ణ మార్గం.
ఈ శుక్ల మార్గంలో మరణించిన వాడు తిరిగి రాకుండా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. కానీ ఈ యొక్క కృష్ణ మార్గం ఏదైతే ఉంటుందో దీంట్లో ఈ సమయంలో మరణించేవాడు, శుక్ల మార్గం అంటే అది చీకటి కావచ్చు, అమావాస్యక్తి కావచ్చు, దక్షిణాయన కాలం కావచ్చు, ఇట్లా లాస్ట్ క్లాస్ లో కూడా చెప్తున్నాము ధూమ మార్గం కావచ్చు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటారు దాన్ని, దాన్ని కృష్ణ మార్గం అంటారు. ఈ స్థితిలో మరణించిన వాడు వెనుకకు తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, సారీ వెనుకకు తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తే తగ్గుకుంటాడు. శుక్ల మార్గంలో మరణించిన వ్యక్తి ఇక తిరిగి రాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది ఈ శ్లోకం ద్వారా. అయితే ఇక్కడ శుక్ల మార్గంలో వెళ్లే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు, కృష్ణ మార్గంలో వెళ్లే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు, అసలు ఎట్లా ఉండాలి అనేది కూడా మనం కొంచెం తెలుసుకుందాం. అయితే ఇక్కడ శ్రీకృష్ణుని శరణు పొందని కారణంగా ఇప్పుడు భగవంతుణ్ణి ఏ విధంగా తలుసుకున్నా దాన్ని ఏమంటారంటే ప్రేమతోటి తలుసుకున్నా భగవంతుడు ముక్తినిస్తాడు, శత్రుత్వంగా తలుసుకున్నా ముక్తినిస్తాడు. ఉదాహరణకు శత్రుత్వంగా కలుసుకొని ముక్తిని పొందిన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? కంసుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, ఇట్లాంటి వాళ్ళందరూ అంతే కదా. అయితే ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఒక యక్షుడు ఉంటాడు, ఆ యక్షుని పేరు ఏం పేరు అంటే శంఖచూడు. ఈయన ఎవరి అనుసరుడు? కుబేరుడు యొక్క అనుసరుడు అన్నట్టు. ఇతడు మంచి ఎక్స్పర్ట్ ఎందులో, గదా యుద్ధంలో. అంటే ఆయన అనుకుంటాడు ఈ యొక్క భూలోకంలో నా అంతటి బలమైన వాడు గాని ఈ గదా యుద్ధంలో నన్ను ఓడించగల సమర్థుడు గాని ఈ పరాక్రమ స్థితివంతుడు గాని అది లేడు అనే అహం అన్నట్టు అతనికి. అలాంటి అహంతో విరవీగిపోయాడు అన్నట్టు. అయితే ఒకసారి నారద మహర్షి అతన్ని చూడడానికి వస్తాడు అన్నట్టు. వచ్చి ఈ యొక్క శంఖచూడుని యొక్క అహం స్థితిని సాత్వికులకు సాధువులకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా, ఎవడు ఏ స్థితిలో ఉన్నాడు అనేది అర్థమయ్యి గమనిస్తా ఉంటాడు. అయితే ఈ శంఖచూడు ఏం చేస్తాడంటే ఇతనికి మంచి సపర్యలు అన్ని చేస్తాడు. మరి అసలే కలహ భోజన అనే పేరు ఉన్నది ఆయనకు, కాకపోతే మహాభక్తుడు. కలహ భోజన అనేది ఎందుకు ఉన్నది అంటే ఈయన ఏమి చేసినా అక్కడ ఎంతో అవకతవకలు జరిగి చివరికి అది లోక కళ్యాణార్థమే అవుతుంది. అది భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉండే స్థితిలో ఉంటున్నట్టు నారద మహర్షి ఎప్పుడైనా. అట్లా అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క నారదుడు ఈ యొక్క శంఖచూడుని ముందే ఈ ఎవరి పరాక్రమాన్ని పొగుడతాడంటే కంసుడు, కంసుడి యొక్క పరాక్రమాన్ని పొగుడతాడు. ఎప్పుడైతే అట్లా పొగుడుతాడో శంఖచూడు చాలా రెచ్చగొట్టబడే స్థితికి వెళ్ళిపోతాడు అన్నట్టు. అప్పుడు అడుగుతాడు ఏంటి అలా పొగుడుతున్నారు, కంసుడు నాకంటే పరాక్రమం అవుతుందా అని అడుగుతాడు ఉక్రోషంతో. అప్పుడు నారదుడు అంటాడు నేను ఎట్లా చెప్పగలుగుతా ఆ విషయాన్ని, అది నువ్వే తెలుసుకోవాలి అంటాడు నారదుడు. ఆ యొక్క నారదుడి మాటలకు ఇంకా ఇతనికి ఉక్రోషం పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ శంఖచూడు వేలాది మంది ఆయుధాలతో కూడిన సైనికులతో కలిసి మథురా నగరానికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా. ఆగడు అంతటి అహంతో ఉంటాడు అన్నట్టు అతను. ఆ యొక్క రాజసభకు వెళ్తాడు, వెళ్ళి కంసునికి అభివాదం చేస్తాడు, చేసి డైరెక్ట్ చెప్తాడు రాజా నువ్వు చాలా విజయుడవట, త్రిభువన విజయుడవట, నేను విన్నాను నేను నీతో గదా యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను, అయితే ఒక కండిషన్ పెడతాడు నువ్వు గెలిస్తే నేను నీకు దాసుడుగా ఉంటా, నేను గెలిస్తే నువ్వు నాకు దాసుడు కావాలంటాడు. ఎవరు? శంఖచూడు అంటాడు. దీని అంతరార్థం అంతా మనకు అంత్యస్థితిలో అర్థమవుతుంది అన్నట్టు. అప్పుడు ఈ యొక్క శంఖచూడుని యొక్క ఉబలాటం చూసి పెద్ద గద తీసుకుంటాడు కంసుడు, సరే అని యుద్ధానికి సిద్ధపడతాడు. ఇద్దరు భయంకరమైన యుద్ధం ఆ గోదాలోకి దిగి పోరాడుతూ ఉంటారు అన్నట్టు, యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక్క గద పగిలిపోతే మరో గద పోతే అట్లా ఎన్నో గదలు తీసుకొని యుద్ధం చేస్తూనే ఉంటారు. గదలన్నీ ముక్కలైపోతాయి అన్నట్టు. చివరికి ఏం చేస్తారు, ముష్టి యుద్ధం అంటారు. ఇప్పుడు WWF చేసుకుంటారు చూడు, ఏదో రెజ్లింగ్ పోటీ అని, అట్లా ముష్టి యుద్ధానికి దిగుతారు అన్నట్టు వీళ్ళు. ఇప్పుడు ఈ సమయంలో యుద్ధం చేసే సమయంలో మహర్షి వస్తాడు. ఆయన ఎవరంటే గర్గ మహర్షి. వాళ్ళ యొక్క యుద్ధం చూస్తాడు, కంసుని చెప్తాడు కంస యుద్ధం చేయకు ఆప్ చేయి,
ఈ శంఖచూడు మంచి బల సంపన్నుడు. ఎంతటి బల సంపన్నుడు అని చెప్తున్నాడు? నీతో సమానమైన బల సంపన్నుడు శంఖచూడు అని చెప్పి మళ్ళీ ఏమంటాడు, నిన్ను చంపబోయే పరమాత్ముడు ఎవరైతే ఉంటారో ఇతన్ని కూడా వధిస్తాడు అని చెప్తాడు. ఇక్కడ నుంచి ఏం చేయాలి, నువ్వు ఈ యక్షుడితోటి అభిమానంతో ఉండు అని చెప్తాడు. వెంటనే ఆ యొక్క శంఖచూడు కూడా అదే చెప్తాడు, ఈ యొక్క కంసుడితోటి నువ్వు కూడా అభిమానంతో మైత్రితోటి కలుగుతూ ఉండని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా యుద్ధం విరమించుకొని వినయంగా ఆ యొక్క మహర్షికి నమస్కరించి ఆయన ఆశీస్సులు పొందుతారు అన్నట్టు. ఇక ఇద్దరు ఆలింగనం చేసుకుని అక్కడ కొన్ని రోజులు ఉండి ఆతిథ్యం తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరో శంఖచూడు వెళ్ళిపోతాడు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, ఈ యొక్క శంఖచూడు ఈ యొక్క కంసుల వద్ద సెలవు తీసుకొని ఆకాశ మార్గం గుండా ఇట్లా వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే మార్గం మధ్యలో ఒక స్థితిని చూస్తాడు. గోపకాంతల మధ్య బృందావనంలో రాధామాధవులు కనిపిస్తారు అన్నట్టు శంఖచూడికి. ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, ఆయన యొక్క మోచేతిని రాధారాణి యొక్క భుజంపై ఇట్లా పెట్టి ఇట్లా మురళిని ప్లే చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా. రాధారాణి తన్మయత్వంతో ఆలకిస్తూ ఉంది అన్నట్టు. గోపిక కాంతలందరూ కూడా ఆనంద పరవేశులైపోయి నాట్యం చేస్తున్నారు అన్నట్టు. అక్కడ కృష్ణుడు సామాన్య బాలకుడి స్థితిలోనే కనిపిస్తాడు అన్నట్టు శంఖచూడికి. ఒక సామాన్య బాలుడి చుట్టూ ఇంత అందమైన అందగత్తలు, ఇంతమంది గోపికలు నాట్యం చేయడం ఏంటి అని మతిపోతుంది అన్నట్టు ఈ యొక్క శంఖచూడికి. ఈ బాలకుడు ఏంది, ఈ యొక్క గుప్పి ఏంటి తండ్రి, ఇంతమంది అందగత్తలు ఈయన చుట్టూ చేరి నాట్యం ఎందుకు ఆడుతున్నారు, ఈయన ప్రత్యేకత ఏంటి అసలు, ఇతని సంగతి ఏందో నేను చూడాల్సింది అనుకుంటాడు. అటు పోయడం వల్ల ఆగి వెంటనే బృందావనంలోకి దిగుతాడు. వాడి నల్లటి దేహము, భయంకరమైన ఎర్రటి పనులు, ఇంత పెద్దగా దద్దరి యొక్క అడుగులు వేస్తూ వేస్తూ వస్తున్న భీకర ఆకారం ఏదైతే ఉంటుందో దాన్ని చూసి గోపికలందరూ కూడా భీతిల్లిపోయి, అప్పటి వరకు నృత్యం గానాలు చేస్తూ ఉండే ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి ఆ రాసమండలం ఏదైతే ఉందంటే ఆ రాసమండలం అంతా కూడా ఆ గోపికల ఆర్తనాదాలతోటి ఆహాకారాలతోటి హోరెత్తిపోతుంది అన్నట్టు. ఇంత అందగత్తలైనటువంటి ఈ యొక్క గోపికలు ఎవరైతే ఇంతమంది ఉంటారో వీళ్ళందరూ ఒక్కసారి చూసేసరికి ఈ యొక్క శంఖచూడికి మతి చలించిపోతుంది అన్నట్టు. ఒకసారి ఆ గోపికల వైపు ఇట్లా ముందుకు వచ్చేస్తా ఉంటాడు భయంతో. వాళ్ళందరు పరుగులు తీస్తూ ఉంటారు అన్నట్టు గోపికలందరూ కూడా. అయితే ఒక గోపిక ఈ యొక్క శంఖచూడి చేతికి చిక్కుతుంది. ఆవిడ పేరు ఏంటంటే శతచంద్రానన, ఆ గోపిక పేరు. ఈ యొక్క శంఖచూడి చేతికి చిక్కుతుంది, ఆమెను పట్టుకుంటాడు. పట్టుకొని ఇక వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఉత్తరం దిక్కుకు. ఆమె భయకంతురాలు పోయి, ఎవరు ఈ యొక్క శతచంద్రాన అనే గోపిక, కృష్ణ కృష్ణ అంటూ గట్టిగా రక్షణ కోసం కేకలేస్తా ఉంటది. ఈ యొక్క గోపికల కలకలానికి కృష్ణుడు లేచి వచ్చేస్తాడు. ఈ యొక్క గోపిక కేకలు వింటాడు అన్నట్టు, ఎవరి రాక్షసుడు చేతిలో చిక్కుంటది కదా యక్షుడి చేతిలో. ఇక ఎటువైపు అయితే రాక ఆ యక్షుడు ప్రయాణమై వెళ్ళిపోతుంటాడు అటువైపు చాలా పరుగు పరుగున ముందుకు వచ్చేస్తాడు అన్నట్టు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఒరే మాయావి నిలువు, నేను వస్తున్నాను, అవలను విడిచిపెట్టు అని హెచ్చరించి ఆయన విడవకుండా ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి సాల వృక్షం ఉంటుంది ఒకటి, ఆ సాల వృక్షాన్ని పెకిలించి ఆ యొక్క కృష్ణుని వెంబడించడం మొదలు పెడతాడు అన్నట్టు. సారీ, ఆ యొక్క యక్షుడు యక్షుడిని వెంబడించడం మొదలు పెడతాడు అన్నట్టు. అట్లా సాల వృక్షంతో తరుముకొస్తున్న కృష్ణుని చూసి శంఖచూడు భయపడతాడు. ఎందుకంటే కోపంలో భయంకరంగా కనిపిస్తాడు అన్నట్టు కృష్ణుడు వాడికి. ఆ ఎత్తుకుపోతున్న గోపిక ఎవరైతే ఉంటారో శతచంద్రాన, ఆమెను అక్కడ వదిలేసి ఇక వెనుకకు తిరిగి చూడకుండా పరుగు తీస్తాడు అన్నట్టు కృష్ణుడు. వెనుకకు తిరిగి చూడకుండా పరుగు తీస్తే అయినా సరే కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడంటే అతన్ని విడిచిపెట్టలేదు, వెంబడిస్తాడు. ఎందుకంటే వాడు చేసిందే తప్పు అక్కడ.
అమలను అపహరించడం అన్నట్టు ఆ పని చేసింది అన్నట్టు. అక్కడ ఎన్నో కొన్ని యోజనాల దూరం తరుముకుంటూ తరుముకు వెళ్తేసరికి వాడు ఏం చేస్తాడు, చివరకు హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళి అక్కడ ఆగి అతన్ని అడ్డగిస్తాడు అన్నట్టు. ఇక తప్పించుకోవడానికి ఎటు మార్గం కనిపించలేదు వాడికి. అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కృష్ణుడి తోటి యుద్ధానికి దిగుతాడు అన్నట్టు. ఎవరు? శంకరుడు. ఇద్దరు కూడా ఏం చేస్తారు, ఒకరిపై ఒకరు చెట్లతో దాడి చేసుకుంటారు, ఆ రాళ్ళు విసురుకుంటారు, పెద్ద పెద్ద బండరాళ్ళు. చివరికి ముసుగు యుద్ధానికి కూడా దిగుతారు అన్నట్టు. వాళ్ళు పిడుగుద్దులు కురిపించుకుంటారు ఒకరికొకరు, నేల మీద నెట్టుకోవడం, తోసుకోవడం, ముష్టిఘాతాలు, ఒకరినొకరు గుద్దుకోవడం. అలాంటి స్థితిలో కృష్ణుడు ఏం చేస్తాడంటే వాడి యొక్క మెడను చాలా ఒడుపుగా పట్టుకుంటాడు. పట్టుకొని ఆ తన శంకరుడి యొక్క తల మీద ఆ యొక్క మెడ మీద పిడిగుద్దులు కురిపిస్తాడు అన్నట్టు కృష్ణుడు. ఎప్పుడైతే అట్లా గుద్ది ఆ యొక్క తలను ఆ శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ యొక్క తల ఏదైతే ఉందో శంకరుడిని తల, ఆ తలలో ఉన్నటువంటి చూడమని దాన్ని పెగిలించేస్తాడు కృష్ణుడు. వాడి శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వస్తుంది. ఆ దివ్య తేజస్సు వచ్చి చూడు భగవంతుడి చేతిలో మరణించడం వల్ల, శత్రుత్వంతో గాని మిత్రత్వంతో గాని ప్రేమతోటి గాని మరణించడం వల్ల, ఇక్కడ ఎన్ని రకాలుగా ఏ విధంగా భగవంతుడిని స్మరించి ఆడు మరణిస్తాడో, వాడు భగవంతుడు అనుగ్రహంతో ఉత్తమ గతులే పొందుతాడు వాడన్నట్టుగా. ఈ విధంగా భక్తుడు కాకపోయినా ఒక రాక్షస యక్ష స్థితిలో ఉండి ఈ యొక్క శంకరుడు భగవంతుడి అనుగ్రహంతో ఉత్తమ గతిని పొందగలుగుతాడు. అంటే ఉత్తమ గతి అంటే ఏంటిది? ఇక్కడ వీడు కృష్ణ మార్గంలో లేడు, ఇక్కడ శుక్ల మార్గంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క దివ్య తేజస్సు వీని దేహం నుండి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది అంటే కృష్ణుడి మిత్రుడైనటువంటి శ్రీరాముడిలో చేరుతుంది అన్నట్టు. ఎందుకంటే శ్రీరాముడి అంశే ఈ యొక్క కాల వశంలో యక్షుడిగా జన్మిస్తుంది అన్నట్టు. కృష్ణుడి అనుగ్రహంతో తిరిగి మళ్ళీ శ్రీరాముడిలోనే కలిసి కృష్ణుడితో స్నేహం ఉంటుంది మళ్ళీ కదా. చూడండి ఎంత అదృష్టం కలిగిస్తున్నాడు కృష్ణుడు ఒక జీవుడికి. తనను కోపంలో తలుసుకున్నా అనుగ్రహించడమే భగవంతుడు చేసే పని. ఇప్పుడు తండ్రి బిడ్డలను శిక్షిస్తున్నాడంటే ఏం చేస్తాడు? వాళ్ళను నాశనం చేస్తాడా? పతనమైపోవాలని శిక్షిస్తాడా? బిడ్డలను ఉద్ధరించబడాలని శిక్షిస్తాడు. ఇక్కడ కూడా అలాగే భగవంతుడు శిక్షించినా సరే ఆ శిక్షలో ఒక అర్థం ఉంటుంది. ఏంటి? ఆ బిడ్డడు ఉద్ధరించబడాలని శిక్షిస్తాడు ఖచ్చితంగా. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే శుక్ల మార్గంలో మనం ఎట్టి పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే శుక్ల మార్గంలో వెళ్ళే ప్రయత్నమే చేయాలి. అయితే భక్తులకు ఈ కృష్ణ మార్గము శుక్ల మార్గం అవసరం లేదు. కృష్ణుడి యొక్క చరణాలను ఆశ్రయిస్తే చాలు, కృష్ణుడి యొక్క చరణాలను ఆశ్రయిస్తే చాలు. ఈ మార్గాలు పోవాలని ఆ మార్గం పోవాలని ఆలోచనే అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్ల కృష్ణే గతిష్యతే జగత శాశ్వత ఏమతే ఏకయా యాత్యన్నావృత్తి మాన్యయ వర్తతే పునః. ఇది అంటే ఇది పునరావృత్తి రహితమై ఉంటుంది శుక్లపక్ష మార్గం ఏదైతే ఉంటుందో. ఈ రెండవది ఏంటిది? ఇది పునర్జన్మకు హేతువై ఉంటుంది కృష్ణపక్ష మార్గం. అంటే మనం గత రెండు శ్లోకాలలో చెప్పుకున్నాం, 24 25 అనుకుందాం, 24 25 శ్లోకాలలో చెప్పుకున్నాం రెండు మార్గాలు. ఇవేంటి? అనాది నిత్యము ప్రాణకోటి ఏదైతే ఉందో సృష్టిలోనే ఎంతకాలం ఉంటుందో అప్పటి వరకు ఈ సృష్టిలో కూడా ఇవి కూడా ఉంటాయి అన్నట్టు. ఈ యొక్క అనాది నిత్య స్థితిలో శుక్ల కృష్ణ మార్గాలు రెండు కూడా. ఎందుకు? జీవులకు ఈ యొక్క దేహం ఏదైతే ఉంటుందో ఈ దేహ త్యాగం తర్వాత పరిపూర్ణ జ్ఞానులకు అర్చిరాది మార్గం ఉంటుంది, అంటే శుక్లపక్ష మార్గం ఉంటారు దాన్ని. అట్లనే ఈ యొక్క సకామ కర్మయోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అంధకార పూరితమైనటువంటి పితృయాన మార్గంలో ప్రయాణం చేస్తారు. అంటే వాళ్ళ కర్మలను వాళ్ళ కర్మ ఫలాలను అనుసరించేసి ఈ యొక్క స్థితులు అనేవి సంప్రాప్తం అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ. అంటే ఇక్కడ ఈ రెండు మార్గాలు కూడా మనకు ఉపనిషత్తు ప్రమాణాలను అనుసరించి మనం తెలుసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే
వీటి గురించి ఇంకా వివరణ వచ్చేసి ముఖ్యంగా మనకు చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తులు మనకు తెలియవస్తుంది అన్నట్టు. అంటే కర్మణ పితృలోక విద్యయా దేవలోక అని బృహదారణ్య సూక్తి ప్రమాణం చెప్తుంది మనకు. అంటే ఈ యొక్క కర్మ మూలం ఏదైతే ఉందో దాన్ని పొందేది పితృలోకం అవుతుంది అన్నట్టు. విద్య చేత, ఉపాసన, ధ్యానాది యోగాల చేత పొందబడేది ఏదైతే ఉంటుందో అది దేవలోకం అవుతుంది అన్నట్టు. అంటే ఒకటి పితృయానము, మరోది ఇంకోటి దేవయానము. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో బ్రహ్మవిదులు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు దేహ త్యాగానంతరము ఈ యొక్క జీవంతో కలిసిన సూక్ష్మ శరీరంతో ఈ యొక్క జ్యోతిర్మయము, లేకపోతే ఏమంటారు దీన్ని ప్రకాశం అంటాము, లేకపోతే ఇంకేమంటారు దివ్యమైన మార్గం అంటారు దీన్ని. ఈ వీటి ద్వారా ఆ యొక్క స్థితిలో యొక్క అభిమాన దేవతల సహాయంతో ఆ దేవదేవుడి యొక్క పదాన్ని, పరమ పదాన్ని చేరుకుంటారు భక్తులు, ఆధ్యాత్మిక దివ్య సాధకులు, భగవంతుని కొరకు చేసే సాధకులు. అట్లానే మరి ఇక్కడ సకామ కర్మయోగులు ఈ యొక్క వేదాలలో చెప్పమన్నట్టు కామ్య కర్మలను ఆచరించి వాళ్ళ దేహము వదిలిన తర్వాత ధూమ్ర మార్గం అంటారు. ఈ యొక్క మార్గాల ద్వారా అంధకారాలలో మార్గాల గుండా ప్రయాణం చేసి ఆ అభిమాన దేవతల సహాయంతో చంద్రలోకము, లేకపోతే స్వర్గలోకం చేరి వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవిత కాలం చేసిన ఏవైతే సత్కర్మల పుణ్య ఫలాలు ఉంటాయి కదా, వాటన్నిటిని అనుభవించిన తర్వాత ఆ పుణ్యం క్షయమైపోయిన వెంటనే మళ్ళీ మర్త్యలోకంకు వచ్చి జనన మరణ చక్రాలలో అవశులైపోయి ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్టు వీళ్ళందరూ. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది మొదటి దోమం అపునరావృత మార్గము, అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ కాదన్నట్టు మనకు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు. మరి ఇక్కడ మళ్ళీ ఈ లోకానికి రానటువంటి స్థితి ఉంటుంది అన్నట్టు. అంటే జన్మ రాహిత్య స్థితి, భగవద్ధామునికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని కొంతమంది మోక్షం అంటారు, కొంతమంది కైవల్యం అంటారు, ఇంకొంతమంది కర్మ పదం అని రకరకాలుగా అనుకుంటా వర్ణిస్తారు అన్నట్టు. అయితే జ్ఞాని, భక్తుడు, భక్తి యోగి కోరుకునే శాశ్వత పదం ఏదైతే ఉందో అది ఇదే ఈ యొక్క భగవద్ధామం. ఇక రెండో మార్గం అంటే శాశ్వతంగా కోరుకునేదంటే, వాస్తవానికి భక్తుడు ఏది కోరుకోడు, స్వర్గలోకాన్ని, స్వర్గ పదవిని, ఇంద్ర పదవిని ఇంకేది కోరుకోడు. కేవలం భగవంతుడితోటే ఉండాలి, భగవంతుడి సేవకుడిగా ఉండాలి, భగవంతుని సేవలో ఎంగేజ్ అయి ఉండాలి, వైష్ణవ సేవలో ఉండాలి, ఇది మాత్రమే ఒక భక్తుడు కోరుకుంటాడు. ఇక రెండో మార్గం ఏంటిది, దాన్ని ఏమంటారు అది అభిలషించే స్థితిలో ఉండదు అన్నట్టు. అది పునర్జన్మను కలిగిస్తూ కలిగిస్తూ మళ్ళీ మళ్ళీ దుఃఖాలను కలిగిస్తుంది. దీన్నే దుఃఖాలయమంటారు, అశాశ్వతమైన అంటారు, ఈ సంసార చక్రంలో పడేసేదని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భగవంతుణ్ణి పరమగతిగా లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క శ్రేయస్కరమైన మార్గాన్ని ఎంచుకొని తర్వాత ఉత్తమ స్థితిని పొందాలని మాకు ఈ శ్లోకం ద్వారా మాకు తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ఏంటంటే అసలు ఈ జీవుడికి అమృతత్వం అనేది ఎట్లా వస్తుంది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. అమృతత్వం ఎట్లా వస్తుంది అంటే, ఒకసారి ఒక పాప ఉంటుంది, ఆ పాప ఒక స్కూల్ నుండి తిరిగి ఇంటికి వస్తుంది, వచ్చి తండ్రిని అడుగుతుంది, మొన్న నాన్నగారు మొన్న మనం ఒక ప్రవచనం విన్నాము, రామాయణ ప్రవచనం, మనము దేవుడిని నమ్మి అనుసరించే వాళ్లకు అమృతత్వం లభిస్తుందని చెప్పారు కదా, అంటే ఏంటిది అని అడుగుతుంది ఆ పాప తండ్రిని. అమృతత్వం అంటే మరణం లేకపోవడం, ఎందుకు ఈ ప్రశ్న వేసిన అని ఆ యొక్క తండ్రి అడుగుతాడు ఆ పాపను. అప్పుడు ఆ పాప చెప్తుంది, ఆ మొన్న ఆయన ఎవరైతే రామాయణ ప్రవచనం చెప్పారో ఆయన చెప్పింది తప్పు నానా, ఎందుకంటే మా సంస్కృత టీచరు వాళ్ళ నాన్న గొప్ప రామభక్తుడు, కానీ వారం క్రితం ఆయన జరిగిపోయారు అని చెప్తుంది అన్నట్టు ఈ పాప. అప్పుడు ఆ తండ్రి నవ్వుతాడు చిన్నగా నవ్వి, ఆ పాపను ప్రశ్నిస్తాడు ఇట్లా, ఆ చేతిని ఇలా గట్టిగా గిల్లుతాడు అన్నట్టు ఆ పాపకు. ఆ పాప అంటది, అబ్బా ఎందుకు నాన్న నన్ను ఇలా గిచ్చావు గిల్లావు అంటది కొంచెం కోపంగా. అప్పుడు అంటాడు ఆ తండ్రి, అమ్మా
నేను ఇలా గిల్లింది నిన్ను కాదు నీ ఇంటిని అని చెప్తాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ, నేను గిల్లింది నిన్ను కాదు, గట్టిగా గిచ్చింది నిన్ను కాదు నీ ఇంటిని గిచ్చానంటే అప్పుడు ఆ పాప అంటే ఇల్లు నా ఇల్లా నాకు అర్థం కాలేదు నాన్నగారు అంటది. నీవు ఈ శరీరంలో ఉంటున్నావు, నీ మనస్సు ఆత్మలు ఈ భూలోకంలో జీవించడానికి నిన్ను నీ శరీరం అనే ఇంట్లో భగవంతుడు ప్రవేశపెట్టిండు. భగవంతుడు ప్రవేశపెట్టిండు ఇందులో. ఆ నిజమైన నువ్వు నీ శరీరం ఇంటిలో నివసిస్తున్నావు నువ్వు. అప్పుడు ఆ పాప అంటది ఆహా కానీ నాకు ఈ సంగతి తెలియడం లేదు కదా, ఈ శరీరం నేనే అనుకుంటున్నాను కదా, మరి మీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తుంది అన్నట్టు ఆ పాప. మళ్ళీ మన యొక్క సనాతన ధర్మము, హిందూ సనాతన ధర్మము ఈ సంగతి చెప్పడం వల్ల నాకు తెలిసింది ప్రతి మనిషి ఎవరికి వారు కూడా ఈ యొక్క పరిస్థితిని తెలుసుకోవాలని కూడా మన యొక్క సనాతన ధర్మం బోధిస్తుంది మనకు. అందుకు దారి ఏమిటి, దేవుణ్ణి ప్రార్థించడం, నిత్యం స్మరించడం. అంటే మన సనాతన ధర్మంలో హిందువుగా పుట్టిన ప్రతి హిందువుగా పుట్టిన పుట్టకపోయినా ఈ లోకంలో జన్మ తీసుకున్న ప్రతి వారి యొక్క జీవిత లక్ష్యం అమృతత్వం అని ఆ ప్రవచనం చెప్పిన వ్యక్తి చెప్పిన విషయంలో సారాంశం అమ్మా అని చెప్తుంది. మరి అమృతత్వం లభిస్తే అప్పుడు మనకి ఎప్పుడు చావు లేదని, లేకపోతే అంటే ఒక ఇంట్లో నుంచి అంటే ఒక శరీరంలో నుంచి మన మనస్సు ఆత్మలు ఇంకో శరీరానికి మారుతున్నాయన్న సంగతి బోధపడుతుందని అని చెప్పాడు. మరి ఇన్ని ఏదైతే ఉందో మనం జనరల్ గా ఇల్లు మారినట్టు అన్నట్టుగా, అంటే ఇల్లు మారినట్టు అంటే ఒక కొత్త ఇల్లు ఏదైతే ఉంటుందో కొంతకాలం తర్వాత ఏమైందంటే అది శిథిలం అయిపోతుంది. ఆ శిథిలం అయిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా శిథిలం అయిపోరు కదా, ఆ ఇంటితో పాటు ఇంకో ఇంట్లోకి మారిపోతారు వాళ్ళు. ఆ శిథిలమైన ఇల్లును వదిలిపెట్టి ఇంకో ఇంట్లోకి మారిపోతారు. అట్లనే ప్రతి శరీరం కూడా తప్పనిసరిగా శిథిలం అయిపోతుంది ఎప్పటికైనా. మనకు ఉదాహరణకు మనకు భగవంతుడే దశావతారాలు వచ్చిన అవతార పురుషులు ఎవరంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు కూడా వాళ్ళ యొక్క ఇల్లు అనే యొక్క దేహం ఏదైతే ఉందో వాటిని దేహత్యాగం చేసి ఆ పరమాత్మ ఎలా అయితే శిథిలం కాకుండా దివ్య స్థితిలో ఉంటారో అట్లనే మనలోని ఆత్మ కూడా ఎప్పుడు కూడా శిథిలం కాదు, మనం ఎప్పటికీ ఉంటాము అని చెప్పడమే ఆ యొక్క అమృతత్వం అంటే అని చెప్తాడు ఆ తండ్రి. అంటే ఎప్పుడైతే మనం ఆత్మ అని తెలుసుకొని భగవంతుని యొక్క దివ్య చరణాలను ఆశ్రయించాలి పొందాలన్న విషయాన్ని ప్రతి సాధకుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. అదే శాస్త్రం చెప్తుంది మనకు అనాత్మభూతే దేహదావా ఆత్మబుద్ధిస్తు దేహినాం సా విద్య తత్కృతో బంధస్తన్నాసే మోక్ష ఉచ్యతే అని చెప్తుంది శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం. అంటే సెల్ఫ్ రియలైజేషన్ షుడ్ బి ది స్పిరిచువల్ గోల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. పంచభూతాల శరీరంలో ఆత్మని తెలుసుకోకపోవడం అనేది అవిద్య, అది నశిస్తే కైవల్యం అని చెప్పబడుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ రెండు పిలవడం వల్ల ఏమవుతుంది, రెండు మార్గాలు, శుక్లపక్ష మార్గం అంటే ఏంటో అర్థమవుతుంది, కృష్ణపక్ష మార్గం అంటే ఏంటో అర్థమవుతుంది మనకి ఇక్కడ. అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం కొన్ని సందేహాలను నివృత్తి చేయండి. మనము వేదాభిప్రాయం ప్రకారము రెండు మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల పేర్లు ఏమిటి? ఇక్కడ జగత్తును వీడడానికి రెండు మార్గాలు ఉన్నాయి. రాజశేఖర్ ప్రభు ఉన్నాడా లైన్లో? హరే కృష్ణ. ప్రభుజీ, రెండు మార్గాలు ఉన్నాయి, ఏంటి ఆ మార్గాలు? శుక్ల మార్గము, కృష్ణ మార్గము, వెలుగు చీకటి మార్గం. వెనక్కి తిరిగి వచ్చే మార్గాలు ఏవి, తిరిగి రాని మార్గాలు ఏవి? చీకటి మార్గము, ధూమము అంటారు, మళ్ళీ మళ్ళీ వస్తారు, కృష్ణము అంటారు, అమావాస్య కావచ్చు, ఏదైనా రాత్రి సమయం కావచ్చు, దక్షిణాయనం.
దీంట్లో ఆ జీవుడు వదిలేస్తే మళ్ళీ వెనక్కి వస్తాడు. వెలుగు మార్గం కావచ్చు, శుక్ల మార్గము, సూర్యుడు ఉన్నప్పుడు, పగటిపూట శరీరం వదిలేసినప్పుడు మళ్ళీ రాడు ఇంకా వెనక్కి. శుక్లపక్షంలో ప్రయాణించే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? కృష్ణ ప్రభుజీ పక్షంలో ప్రయాణించే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? కృష్ణ ఉండే వాళ్లకు ఈ యొక్క మార్గాలు అందుతాయి. అజ్ఞాన స్థితి శుక్లపక్షం ఉండే వాళ్ళ శుక్లపక్షంలో వాళ్ళు జ్ఞాన స్థితిలో ఉంటారు. భక్తి జ్ఞాన ఈ చీకటి మార్గం కృష్ణపక్షం వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉంటారు. డిస్టర్బ్ అవుతుంది ప్రభుజీ. డిస్టర్బ్ అవుతుందా? మా పిల్లలు ఎవరు అలర్జీ? మీ కాలు కట్ అవుతుంది మధ్య మధ్యలో. అవునా? బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది ప్రభుజీ అట్లనే. ఓకే సరే, ముగిస్తున్నాను మరి. సరే ప్రభుజీ. శ్రీమద్ భగవద్గీత జై కృష్ణ. హరి రామ్ హరి రామ్ 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 హరి హరి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ అందరికి. దండవత్ ప్రణామ్ మాత. ఏంటి మీ వాయిస్ వినబడలే?